వెల్కమ్ టు టీటెన్, నేను రేవతి. స్విస్ బ్యాంక్ అకౌంట్లలో అదానీ మెగా మనీ లాండరింగ్ సొమ్ముపై అక్కడి ప్రభుత్వ రెగ్యులేటరీ సంస్థలు సీరియస్ గా విచారణ జరుపుతున్నాయని సమాచారం. ఈ కేసుపై స్విస్ అటార్నీ జనరల్ కార్యాలయం దృష్టి సారించిందని ది వైర్ ఓ కథనంలో తెలిపింది. స్విస్ బ్యాంక్ అకౌంట్లలో అదానీకి ఉన్న 31 కోట్ల డాలర్ల సొమ్మును అక్కడి ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారని September 12 అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ వెల్లడించింది. అదానీ గ్రూపు మనీ లాండరింగ్ కు పాల్పడిందని తెలిపింది. కాగా భారత్ కు చెందిన ఒక గ్రూపు మెగా మనీ లాండరింగ్ కు సంబంధించిన విచారణ జరుగుతుందని, దీనిపై స్విస్ అటార్నీ జనరల్ పలువురిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాగా ఆ సంస్థ పేరును ప్రత్యేకంగా వెల్లడించలేదు. అయితే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకారం అది అదానీ గ్రూపునకు సంబంధించినదని సమాచారం. కాగా ఈ కేసులో విచారించిన లేదా పాల్గొనని వారి పేర్లను వెల్లడించడానికి ఓఏజీ ఆసక్తి చూపలేదు. కాగా 2023 జూలై 24 ఫెడరల్ క్రిమినల్ కోర్టు నిర్ణయం ప్రకారం అటార్నీ జనరల్ ఆఫ్ స్విట్జర్లాండ్ జెనీవా నుంచి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను ప్రారంభించింది. ప్రస్తుతం పత్రాల ఫోర్జరీ, తీవ్రమైన మనీ లాండరింగ్ పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇంతకు మించిన సమాచారాన్ని వెల్లడించలేమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. స్విస్ క్రిమినల్ కోడ్ ఆర్టికల్ 251 ప్రకారం తప్పుడు లేదా తప్పుడు పత్రాలతో మోసగించడానికి ఉపయోగించినట్లయితే 5 ఏళ్ల వరకు శిక్ష, జరిమానా విధించబడుతుంది. ఆర్టికల్ 305 బిఐఎస్ 1.11 ప్రకారం ఉద్దేశపూర్వకంగా మోసానికి పాల్పడితే వారి ఆస్తులను జప్తు చేయడం లేదా 3 సంవత్సరాల వరకు శిక్ష పడనుంది అని స్విస్ చట్టాలు చెబుతున్నాయి. మనీ లాండరింగ్ కు పాల్పడిన యాజమాని వ్యక్తి లేదా సంస్థను బయటకు తీసుకురావాలని విచారణ సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయని సమాచారం. బీవీఐ మారిషస్, బెర్ముడాల్లో అదానీ స్టాక్స్ కు చెందిన నిధులను పెట్టుబడిగా పెట్టి మనీ లాండర్ కు పాల్పడిందని ఇటీవల హిండెన్బర్గ్ ప్రధానంగా ఆరోపించింది. దీంతో స్విస్ మీడియాలో అదానీ గ్రూప్ చాలా చర్చనీయాంశంగా మారింది. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, మారిషన్, బెర్ముడాలో వివాదాస్పద నిధులలో అదానీ అనుబంధ సంస్థ ఫ్రంట్ మన్ ఎలా పెట్టుబడి పెట్టింది అనే దానిపై ప్రాసిక్యూటర్లు సమాచారాన్ని అందించారని హిండెన్బర్గ్ వెల్లడించింది. ఈ సమాచారాన్ని స్విస్ క్రిమినల్ కోర్టు రికార్డుల నుంచి పొందినట్టు పేర్కొంది. 2021 నాటికి అదానీపై మనీ లాండరింగ్ సెక్యూరిటీల ఫోర్జరీ విచారణలో భాగంగా స్విస్ అధికారులు బహుళ స్విస్ బ్యాంక్ ఖాతాలలో ఈ సొమ్మును స్తంభింపజేసినట్లు వెల్లడించింది. అదానీ గ్రూపునకు సంబంధించిన ఈ మనీ లాండరింగ్ కేసు చాలా తీవ్రమైందని హిండెన్బర్గ్ తన రిపోర్ట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్.